నమస్కారం అండి. కళ్యాణ్ అన్న అంత ఎనర్జెటిక్ స్పీచ్ తర్వాత మంచి జోష్ వచ్చింది ఈ ప్రెస్ మీట్కి. ముందుగా వినాయక్ సార్ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అంటే వినాయక్ సార్తో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మామూలుగా కాలేజ్కి వెళ్ళేట్టుండదు, ఎందుకంటే కాలేజ్ ఉదయం మనం 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 o'clock తిరిగి వస్తాం. కానీ వినాయక్ సార్ షూటింగ్ మాత్రం ఎగ్జామ్కి వెళ్ళినట్టుంటుంది, ఓన్లీ 2 hours అంతే. రాసప్తగిరి 2 hours ఓన్లీ ఎగ్జామ్, 2 hours రాస్తాం కదండి. అందులోనే మనకు వస్తే ఒక 1 hour ఉంటుంది మ్యాటర్ మొత్తం. కాబట్టి రాగానే రాసప్తగిరి క్లోజ్ తీసుకో, రా ఇటు తీసుకో, ఇటు డైలాగ్ చెప్పు చెప్పు చెప్పు, పుల్లరావు సప్తగిరి ప్యాకేజ్ చెప్పు వెళ్ళిపో. కాదు సార్ అయిపోయింది, ఎలా చేయచ్చు, వేరే షూటింగ్ చూసుకో, పని చూసుకో, ఏం చేస్తావు ఇక్కడ, భోజనం తిను, ఇలా ఉంటుందండి. ఇలాంటి టోటల్ అంటే ఎంత ఎంజాయ్ చేశామంటే నేను తేజు, అంత క్లారిటీ, అంత నిజంగా సార్ ఒక ఆర్టిస్ట్ని అలా చూసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాను సార్. అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ మీతో అవకాశాలు రావాలి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తేజుతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఒకటే ఫీలింగ్, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారితో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. 24 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉంటారు అలా ఉంటారు మా తేజు. ఆయన పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆకలి శివ అన్న, సారీ అన్న, శివ ఆకలి కదన్నా, రియలీ సారీ అన్న, శివ ఆకలి అన్న. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలో దానవీరు సునకండి ఇలా 3 నిమిషాలు చెప్పానండి, ఆయనకి నేను బుద్ధి లేక చూపించాను ఆ సీన్, అన్న చూడన్న 3 నిమిషాలు చెప్పండి. దీంట్లో 4 నిమిషాలు రాశారు డైలాగు, చెప్పు మొత్తం సింగిల్ టేక్ చెప్పండి. సో కష్టపడ్డాను చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కమెడియన్గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. నా ఫేస్బుక్లో అందరూ చెప్తున్నారు అన్న నెలకి 4 శుక్రవారాలు కమెడియన్గా ఏదో శుక్రవారం కనపడన్న అంటున్నారు, ఈ శుక్రవారం కనపడుతున్నాను, అవకాశాలు ఇస్తే మధ్య అన్ని శుక్రవారాలు కనపడతాను. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. అలాగే కళ్యాణ్ అన్న గారికి థ్యాంక్ యూ అన్న. ఈ సంవత్సరం మీరు చెప్పినట్లు 2018 మీదే జై సినిమాతో పెద్ద హిట్ కొట్టారు, దాని కంటిన్యూస్కి ఈ సినిమా కూడా మీ బ్యానర్కి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మా కెమెరామెన్ విశ్వేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా అందంగా కనపడ్డాను నేను.